ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించి ఆంటలు చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? భాగ్య అండి. భాగ్య గారు ఎక్కడ నుంచి వస్తున్నారు? అంబర్పేట్ నుంచి అండి. అంబర్పేట్ ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు ఏంటి? రజిత. మీరు ఎక్కడ నుంచి? దిల్షుక్నగర్. దిల్షుక్నగర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఆకుకూర మనం చాలా చక్కగా వాడుకోవాలి. సో మీకు చాలా విషయాలు తెలుసు కదా చెన్నంగాకు గురించి, అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం వంట చేసుకుంటూ. సో మీ ఇద్దరికి చెనంగాకుతో బాగా పరిచయం ఉంది అంటే బాగా చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి మంచి వెరైటీస్ ఆలోచించండి. చెన్నంగాకుతో కొంచెం టేస్టీగా కొద్దిగా ఇన్నోవేటివ్ గా ఏం చేసుకోవచ్చు అనేది థింక్ చేసి నాకు చెప్పండి. టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ డిసైడ్ అయితే వాళ్ళు ఫస్ట్ చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో ఆన్ చెన్నంగాకుతో. మీరు చిన్నప్పటి నుంచి తెచ్చుకున్న వంటలన్నీ గుర్తు చేసుకోండి. అవి కాకుండా వాటికి మీరేమన్నా కాంబినేషన్స్ ట్రై చేయొచ్చా కొంచెం వెరైటీగా, లేదంటే పాత వంటలు కూడా మనకి చాలా మంచి వంటలు కాబట్టి అవైనా చేయొచ్చు. అప్పుడు తిన్నవి ఏమన్నా గుర్తుంటే. చెన్నంగాకు పన్నీర్ రైస్ అండి. చెన్నంగాకు పన్నీర్ రైసా? సో చెన్నంగాకు పన్నీర్ యాడ్ చేస్తారు. రైస్ ఐటమ్? రైస్ ఐటమ్. ఓకే. సో అయితే ఫస్ట్ భాగ్య గారితో వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే అండి. మరి చెన్నంగాకు పన్నీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చెన్నంగాకు పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చెన్నంగాకు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, షాజీరా 1/2 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి రైస్ ఐటమ్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా భాగ్య గారు? ఓకే అండి. ఫస్ట్ 2 స్పూన్స్ నెయ్యి. సో మొత్తం నేతితోనే చేస్తున్నారా? ఆయిల్ లేదు ఇంకా? ఓకే. సో నేతిలో జీడిపప్పు. ఓకే. ఫస్ట్ లైట్ గా వేయించి పక్కన పెట్టేసుకోవాలండి. దీంట్లోనే పన్నీర్ క్యూబ్స్ కూడా, పన్నీర్ కూడా వేయించేసుకోవాలి. ఓకే. అంటే జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలా? కలర్ చేంజ్ అవ్వాలంటే లైట్ ఎక్కువ చేస్తే మళ్ళీ బ్లాక్ గట్టిగా కూడా అయిపోతూ ఉంటుంది. కొంచెం నెయ్యి మళ్ళీ పడుతుంది కొద్దిగా. షాజీరా? షాజీరా కొద్దిగా, అంటే కొంచెం మసాలా టచ్ అన్నమాట. ఓకే. కొద్దిగా చెక్క. ఓకే. సో అన్ని మసాలా దినుసులు 2, ఇలాచీలు కొద్దిగా. ఓకే. ఇలాచి, లవంగం, లవంగాలు కొద్దిగా, కొంచెం ఇది బ్లాక్ కాకుండా. ఓకే. మధ్య మధ్యలో కలుపుతూ, అంటే ఇది మనకు కొంచెం ఆ బిర్యానీ ఆ టైప్ అట్లా టేస్ట్ వస్తుందా? ఓకే. కొద్దిగా ఆనియన్. చిన్నంగాకు ఎక్కువ పప్పు ఇట్లాంటివి చేస్తుంటారు అనుకుంటా కదా, పచ్చళ్ళు. కొంచెం పిల్లలు ఇంకా లీసుంటే తీసి పెట్టేస్తారు కదా. ఇట్లా అయితే రైస్ ఇస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ గా తింటారు కాబట్టి. సో ఆ ఫ్లేవర్ తో అలాగా బాగా నచ్చుతుంది అంటారు వాళ్ళకి. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది చిన్నంగాకు. ఓకే ఓకే. చెన్నంగాకు మనకి ఇక్కడ బాగానే దొరుకుతూ ఉంటుందా? మార్కెట్ లో అయితే కొంచెం దొరుకుతుంది. ఇంకా చెట్లు అది ఉంటే ఊర్లలో అయితే బాగా ఎక్కువ దొరుకుతుంది కదా. మార్కెట్ కూడా ఇక్కడ బాగానే దొరుకుతుంది. అవును. పచ్చిమిర్చి కొద్దిగా. సో ఇంకా మనకి కారం అంతా ఇదే కదా? ఇదే కారం. ఎంతమంది పిల్లలు మీకు? భాగ్య ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు వచ్చేసి 6th, సంజయ్. పాప వచ్చి సిరి. సిరి. ఓకే. నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం కరివేపాకు. సో మీరేమన్నా వర్కింగ్ ఆ లేకపోతే? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మెడికల్ ఏజెన్సీ అండి మాది. ఆయన పేరేమిటి? శ్యామ్ సుందర్. శ్యామ్ సుందర్. హాయ్ చెప్పరా.
ఓకే ఓకే సో భాగ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా హాయ్. నెక్స్ట్ ఏమొచ్చు? గరం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే మీరు ఎక్కువ రైస్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటారా? వాళ్ళకి స్నాక్స్ కి ఏంటంటే తొందరగా అయిపోతుంది అనేసి బాక్సెస్ లో అలా పెట్టడానికి స్నాక్స్ చాలా బాగా ఈటీవీలో బాగా చూస్తాను. అవన్నీ ట్రై చేస్తూ ఈటీవీ అభిరుచి ఛానల్ లో టోటల్ వంటలు. అవును టోటల్ వంటలు చూస్తున్నాము. స్నాక్స్ చాలా తొందరగా అయిపోతున్నాయి మాకు. ఓ ఇంకా లేకపోతే పొద్దున లేవగానే ఆ డే షూటింగ్ చూసాం అనుకోండి ప్రోగ్రామ్. అవును ఇంకా వాళ్ళ స్నాక్స్ తొందరగా అయిపోతుంది మాకు. ఈజీ కదా, చాలా బాగా చూపిస్తున్నారు. మొన్న కర్బజాది కూడా అది జల్లీతో చూసారు, చాలా బాగుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అసలు అభిరుచి చూస్తే ఇటీలో బాగుంది. బిర్యానీ ఆకు. ఓకే సో ఇది ఏం పేస్ట్? శనగాకు పచ్చిమిర్చి అండి. అందులో ఏమీ లేదు, అది పచ్చి లీఫ్ కడిగేసి పేస్ట్ చేసేసాను అంతే. ఓకే ఓకే. ఇది శనగాకు ఇట్లా పేస్ట్ చేస్తే అట్లా చేయదు, అట్లా ఏం రాదా? అందుకే దీని ఆయిల్ వేయించాలి. ఓకే ఓకే. ఇప్పుడు ఇవి అన్ని కొంచెం బయట బగ్గిన తర్వాత ఫస్ట్ సాల్ట్ ఇవ్వాలండి కొద్దిగా. ఇప్పుడు పేస్ట్ చెన్నంగాకు పచ్చిమిర్చి పేస్ట్. ఓకే సో మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలా? అంతే. సో ఇలా పేస్ట్లా వేస్తే మనకి రైస్ కూడా డిఫరెంట్ కలర్ కొంచెం గ్రీన్ కలర్ అంతా యాడ్ అవుతుంది, బాగుంటుంది. కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టేద్దామండి. సో దీనికి ముందే మనం రైస్ బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే చూద్దాం. సరే కొంచెం చిన్నగాకు డైరెక్ట్ కొద్దిగా లీవ్స్ కొంచెం. ఓకే టేస్ట్. సో కొంచెం పేస్ట్ చేసుకుని కొన్ని ఆకుల్లాగా. ఇది ఇప్పుడు మనం మసాలా ఫ్లేవర్ లో చేసుకుంటున్నాం కదా, సో మామూలుగా జస్ట్ ఇట్లా పోపు వేసి ఉల్లిపాయ అట్లా చేసుకున్నా కూడా రైస్ బాగానే ఉంటుంది. చూద్దామా ఇది? చూద్దామండి. మంచిగా స్మెల్ వచ్చేసింది. అవును అప్తే అంటే మసాలా దినుసులు ఎక్కువ వేసుకున్నాం కదా, ఆ మంచి ఆ మసాలా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు రైస్ వేసేద్దాం. సో ఆల్రెడీ ఉడికించేసుకున్నా, కొద్ది కలుపుకున్నా బాస్మతి రైస్. సో సరిపోతుందా? ఇలాగా సరిపోతుందండి. కలిపేసుకుంటారా ఒకసారి ఫుల్గా? ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ పన్నీర్ యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం కొంచెం వేడి అయిన తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత లైట్ గా కొంచెం ఉప్పు. సో అన్నం కూడా పొడిపొడలాడుతూ ఉడికించుకుంటే మనకి బాగుంటుంది. బేసిక్ గా ఇలాంటి వాటికి బాస్మతి రైస్ కొంచెం స్మెల్ బాగా వస్తుంది కాబట్టి ఇంకా బాగుంది. సో నెక్స్ట్ పన్నీర్ యాడ్ చేసేసుకోవచ్చు. పన్నీర్ కొద్దిగా రైస్ లో వేస్తున్నానండి, తర్వాత కొంచెం పైన నుంచి వేయడానికి. కాజు కూడా కొద్దిగా అండి. ఓకేనా? ఓకే అండి. తీసి వచ్చా ఇంకా మనం కొద్దిగా కొత్తిమీర వేసి తీసేసి. కొంచెం గార్నిష్ పైన కాజు. ఓకే తీసి పెట్టిన పన్నీరు. కొద్దిగా కొత్తిమీర. ఓకే తినే ముందు నిమ్మకాయ పిండుకోవాలా? తినే ముందు. ఓకే సో రెడీ? రెడీ అండి, అయిపోయింది. ఓకే ఓకే అండి. చెన్నంగాకు పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నంగాకు పన్నీర్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా చెన్నంగాకు పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి ఉంచాలి. బాస్మతి రైస్ ఉడికించి ఉంచాలి. ప్యాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు పన్నీర్ ముక్కలు విడివిడిగా వేయించుకోవాలి. అదే ప్యాన్ లో మరికొంచెం నెయ్యి వేసి షాజీరా మసాలా దినుసులు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ ఆకు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు చెన్నంగాకు పచ్చిమిర్చి పేస్ట్ చెన్నంగాకు వేసి మగ్గనివ్వాలి. ముందుగా ఉడికించిన బాస్మతి రైస్ ఉప్పు వేయించిన పన్నీర్ ముక్కలు జీడిపప్పు కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని వేయించిన జీడిపప్పు పన్నీర్ ముక్కలు కొత్తిమీరతో గార్నిష్ చేసి అవసరం అనుకుంటే నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే చెన్నంగాకు పన్నీర్ రైస్ రెడీ.